జీవీఎంసీ 96 వార్డులో 72వ రిపబ్లిక్ డే వేడుకలు బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ మరియు కార్పొరేట్ అభ్యర్థి గొర్రెల రామనాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జీసీ నాయుడు, డీడీయూ జీకేవై విద్యార్థులు పాల్గొన్నారు. చాలా సంతోషకర విషయం ఏంటంటే ఈ ఈ దినం మనం ఈ రోజు ఇంత చక్కగా యావత్ భారతదేశంలో జరుపుకుంటున్నాం. ఈ జరుపుకోవడానికి కారణం కూడా మన పూర్వులు ఎవరైతే మన దేశం స్వాతంత్రం కోసం బలిదానాలు ఇచ్చారో వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ మన రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని మనం అందరూ కూడా ఆయనకి ప్రణమిల్లాలి. కారణం ఏంటంటే ఈనాటి ఈ రిపబ్లిక్ డే యొక్క ముఖ్య అంశం ఏంటంటే మన రాజ్యాంగం రచించబడింది. అందరూ కూడా మనం రిపబ్లిక్ డే రాజ్యాంగ దినంగా రాజ్యాంగం రచించబడింది కాబట్టి ఈనాడు మనకి రాజ్యాంగాన్ని 1956 జనవరిని ఆమోదం పరిచింది కాబట్టి మనం జరుపుకుంటున్నామని అనుకుంటున్నాం. అయితే దీని వెనుక చాలా పెద్ద కథ ఉంది. ఈ రాజ్యాంగం రచించబడింది మనకి 1947లో ఆగస్టు 15న మనకి స్వతంత్రం వచ్చింది. అప్పుడు ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం ఒక రాజ్యాంగానే మనం నడుపుకుంటున్నాం. మనకు కూడా ఒక స్వతంత్రమైన మన రాజ్యాంగం ఉండాలి. బ్రిటిష్ పరిపాలన ముందు మనకి ఇక్కడ రాజవంశం పరిపాలించేవారు. ప్రతి రాజుకి ఒక రాజ్యాంగం ఉండేది. ఒక రాజ్యానికి ఇంకో రాజ్యాంగానికి వెళ్ళాలంటే వాళ్ళు ఇప్పుడున్న అక్కడ రాజు అక్కడ అమలుపరిచిన పద్ధతుల ప్రకారంగా నియమాల ప్రకారంగా మన రాజ్యాల్లో నిలబడి వచ్చింది. పక్కన పక్కరాష్ట్ర పక్క రాజ్యం అనే ఈ రాజ్యం అది రాజ్యాలన్నీ కూడా ఉమ్మడిగా ఒక యూనియన్గా మనం ఏర్పడిన తర్వాత మనకంటూ ఒక రాజ్యం కావాలనుకొని ఏనాడేందుకు స్వతంత్రం వచ్చిందో ఆ స్వతంత్రం వచ్చిన ఆగస్ట్ మనకు 15 స్వతంత్రం వస్తే ఆగస్ట్ 29వ తారీఖునే మనకి రాజ్యాంగాన్ని రచించాలి అనే ఒక నిర్ణయాన్ని ఆనాటి అసెంబ్లీలో ఉన్న ఏదైతే మనకి నేషనల్ అసెంబ్లీ అని ఒకటి ఏర్పడింది ఆ అసెంబ్లీలో తీర్మానం జరిగింది. అంటే 29 ఆగస్ట్ 1947లోనే మన రాజ్యాంగం రచించాలని జరిగినప్పుడు దాన్ని ఎవరు రచిస్తారు ఏంటన్నప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అధ్యక్షతన ఒక డ్రాఫ్ట్ నిర్ణయించాలని చెప్పారు. అయితే 1947లోనే నవంబర్లోనే మనకు రాజ్యాంగం ఏర్పడింది. అయితే ఆ రాజ్యాంగం ఏర్పడిన తర్వాత దాన్ని ప్రజల ముందు పెట్టాలి, ప్రజలందరూ ఆమోదించాలి ఆ రాజ్యాంగాన్ని. దానికోసం 166 రోజులు ప్రజలు ముందుంచడం జరిగింది. ఇప్పుడు 1947లో అది పెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ కూడా అక్కడ ఉన్న అసెంబ్లీ ఆమోదించాలి. అసెంబ్లీలో ఆమోదించాలంటే ఈనాడు మనం చూస్తున్నాం ఏదైతే రైతుల దీన్ని తీసుకొచ్చాం అటువంటి ఇవాళ ఉన్న సందర్భంలో రైతులందరూ కొంతమంది యావత్ భారతదేశం ఆమోదించిన కేవలం కొంతమంది ఒక 10-20 మంది కూడుకొని వాళ్ళ కోసం అయితే రైతుల మీద ఆందోళన చేస్తున్నారో అదేవిధంగా ఆనాడు మనకి ఎప్పుడైతే రాజ్యాంగాన్ని గుర్తు చేసి ఇంకా ఉన్నది ఆనాడు అసెంబ్లీలో వాదోపవాదాలు జరిగాయి. అప్పుడు 1947 నుంచి 1949 వరకు కూడా దీని మీద వాదోపవాదాలు జరిగి రచించి అన్నీ చేసి నియమాలు మార్చి కొందరికి అనుగుణంగా కొందరికి లేనివి కొన్ని అన్నీ కూడా మొత్తం తయారు చేసి బాబాసాహెబ్ అంబేద్కర్తో పాటు మిగతా ఇతర నాయకులందరూ కలిసి కూడా ఆ రాజ్యాంగం రచించడం జరిగింది. అయితే అది 1949 నుండి 1949 జరిగిన తర్వాత దానికి రాజముద్ర పడాలి. రాజముద్ర పడాలంటే 1949 26 నవంబర్ని దాన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఆనాటి అసెంబ్లీలో 1949 26 నవంబర్. సరే అప్పుడు అప్పుడు పెట్టిన దాన్ని మరి జనవరిలో జరుపుకుంటున్నాము. ఆనాడే మన అసెంబ్లీలో పెట్టి దాన్ని ఆమోదం జరిగింది కాబట్టి మరి తీసుకొచ్చి దాన్ని ఆనాడు నవంబర్ 26 తారీఖు 1949 సంవత్సరంలో జరుపుకుంటా మనం దాన్ని తీసుకొచ్చి 26 జనవరి నాడు జరుపుకుంటున్నాం. దానికి విశిష్టత ఉంది ఏంటంటే 1929 ఆగస్ట్ 31 ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం యావత్ దేశంలో కూడా 31 ఆగస్ట్ మనం కూడా దురదృష్టం ఈరోజు కూడా మనం కూడా సారీ 31 డిసెంబర్ దురదృష్టంగా మనం కూడా జరుపుకుంటున్నాం. అయితే ఆనాడు 31 డిసెంబర్ నాడు యావత్ భారతదేశం కూడా బ్రిటిష్ వాళ్ళు జరుపుకుంటుంటే పండిత్ మోతీలాల్ నెహ్రూ గారు ఒక ఆధ్వర్యంలో లాహోర్లో రవి నది ఏదైతే ఇప్పుడుందో ఆ నదీ తీరాన నేషనల్ కాంగ్రెస్ సమావేశం
1929 ఆగస్ట్ డిసెంబర్ 31 నాడు అక్కడ తీర్మానం చేసుకున్నారు. ఆ తీర్మానంలో ఎవరున్నారు? బాల గంగాధర్ తిలక్, సుభాష్ చంద్ర బోస్, పండిత్ మాలవీయ, రాజగోపాలాచార్య వీళ్ళందరూ కూడా ఏం తీర్మానం చేశారంటే ఎన్నాళ్ళు మనకి బాధ్యతత్వం చేస్తాం, మనకంటూ మనకు స్వతంత్ర దేశం కావాలి కదా అంటే సరే మనం కూడా సంపూర్ణ స్వరాజ్, సంపూర్ణ స్వరాజ్యాన్ని మనకు మనమే డిక్లేర్ చేసుకుందాం, అంటే పూర్తి స్వాతంత్రం మనకు వచ్చిందని మనమే డిక్లేర్ చేసుకుందాం అనుకుని ఒక నిర్ణయాన్ని 31 డిసెంబర్ 1929 తీసుకున్నారు. అయితే దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలి. ఆనాడే 31 డిసెంబర్ 1929 నాడే మన ఈ మొగ్గల జెండాని రవి నది మీద ఎగరవేయడం పడుతుంది. అయితే ఈ జెండాను మన యావత్ దేశంలో కూడా మన భారతదేశం యావత్ కన్యాకుమారి అఖండ భారత్ అయినా సరే పెషావర్ లాహోర్ కాశ్మీర్లో కూడా ఇది ఎగరేయాలి అనుకుంటే దానికి ఒక తేదీ నిర్ణయించారు. ఆ తేదీ 1929 31 డిసెంబర్ నాడు తెలిసి నిర్ణయించే ఆ తేదీ ఏంటంటే రాబోయే 1930 జనవరి 26 తారీఖుని మన దేశంతో కూడా చేసుకుందామని 1930 జనవరి 26 నుండి కూడా నేటి వరకు కూడా మనం ఈ స్వాతంత్ర దివాసం జరుపుకుంటున్నాం.